47వ అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీల జట్ల ఎంపిక కావలి మినీ స్టేడియంలో జరిగింది. జిల్లా స్థాయి నుంచి వచ్చిన వారికి ఈ పోటీలు నిర్వహించారు. బౌలరు బౌలర్కు వేరువేరుగా ఈ పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతూ ఈ జట్ల ఎంపికను అన్ని విధాలుగా అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. नमस्कार 47వ అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు గాను జూనియర్ కబడ్డీ పోటీలకు గాను ఈ రోజున ఇక్కడ బాలురు మరియు బాలికల యొక్క సెలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా అనుకున్న దానికంటే కూడా చాలా బాగా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. అబ్బాయిలు అయితే దాదాపుగా 150 పైనే వచ్చారు, అమ్మాయిలు కూడా 100 పైనగా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా ఇక్కడ ప్రదర్శన చేశారు. నెల్లూరు నుంచి మరియు ఇక్కడ వచ్చినటువంటి లోకల్ పీఈటీలు అందరూ కూడా చక్కగా మంచి టీంను తీయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దానిలో భాగంగా మన నెల్లూరు జిల్లా నుంచి నేషనల్ టీంకు సెలెక్ట్ అయినటువంటి రాజ్ కుమార్ని కూడా అభినందిస్తున్నాను. ఈ రోజున మన జిల్లాల నుంచి బీచ్ కబడ్డీకి అభిలాడు నేషన్కి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని ఇక్కడ నుంచి పంపించాలంటే మనం క్రింది స్థాయి నుంచి కబడ్డీలో నైపుణ్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే కబడ్డీని పెంపొందించాలి, కబడ్డీని బాగా తేవాలన్నటువంటి ఉద్దేశంలో ఈ నెలాఖరులోనే అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రేపు ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత, ఈ స్టేట్ మీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ నెలలోనే కావలపట్నంలో అన్ని స్కూల్స్కి కూడా ఇన్ఫామ్ చేశాం. టీములు కొంతమంది పంపించారు, ఇంకా కొన్ని టీములు రావాల్సి ఉంది. కబడ్డీ లీగ్ అనేటటువంటిది స్టార్ట్ చేసి కబడ్డీ పట్ల పిల్లలలో ఒక అవగాహన, వాళ్ళ అభిరుచిని పెంచాలన్నటువంటి ఉద్దేశం, కబడ్డీని అన్ని పట్టణాల్లో కూడా ఇదే విధంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదట ట్రయల్ రన్గా కావలపట్నంలో లీగ్ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నా. దానికి అన్ని స్కూల్స్ కూడా సహకరించాల్సిందిగా కోరా. కొన్ని స్కూల్స్ టీమ్స్ని పంపించాయి, మిగిలిన టీమ్స్ కూడా రేపు ఎల్లుండి లోపల మీ టీమ్స్ అన్నింటినీ కూడా పంపించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ఇంతటి కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్యానల్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు, అదే శీను గారు, అదే కృష్ణమూర్తి గారు, ఇంకా పీఈటీలందరూ కూడా లోకల్గా ఉండేటటువంటి పీఈటీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.